ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్లకి, అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందుల పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మైన హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసినటువంటి నిర్వాకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది, నీ మొత్తం సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6% పరిమితం అయ్యావు నువ్వు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్ని కలిపేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని, నువ్వు దిగిపోయే నాటుకున్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెండుకి లెక్కేస్తే 7.6%, సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది. అయితే ఇది మేము చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ వినియోగాన్ని విద్యుత్ను అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ, అది నాకు ఉన్నటువంటి అనుభవం అని చెప్తే చేయగలిగేది ఏమి లేదు. నువ్వు ఇవ్వండి ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి వాడిని గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా బ్లాక్ పేపర్ అవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికీ 63,675 మిలియన్ యూనిట్లు నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని 2023-24 నాటికి 80,151 యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం. అంటే దాదాపుగా 25% డిమాండ్ పెరిగింది. సగటున చూస్తే, సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి 4.7%. జాతీయ వృద్ధి రేటు 4.9% ఉంటే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి 4.7% పెరిగింది. అంటే నీ హయాంలో 1.9% ఉంటే దాదాపుగా 4.7% అయింది, మొత్తం మీద నీ హయాంలో 7.6% పెరిగితే అది 25% వరకు దాదాపుగా పెరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో మీ హయాంలో 25% పెరిగింది, నా హయాంలో 7.6% పెరిగింది, నా హయాంలో కోవిడ్ లేదు, చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు,
చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు, లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు, లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చే ఇష్యూస్ ఏం లేవు, ఇవన్నీ లేకపోయినా ఆయన పెరిగినటువంటి ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ 7.6% అయితే ఇవన్నిటినీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది 25% పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు, ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కోకోలాలు అబద్ధాలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, ప్రతి ఒక్కటి నోటుకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు. 2018-19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7213 మెగావోట్లు ఉంది అని చెప్పి చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో మాన్యువల్ ప్రకారం, యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే, జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7213 మెగావోట్లు అని చెప్తే అది వాస్తవానికి 5613 మెగావోట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7213 మెగావోట్లు కాదు, 5600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిది ఏంటంటేగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది,